నైట్ నిద్ర లేచి వస్తే లేచిపోతుంది అనుకున్నా. ఇదేంటి ఇక్కడ కూర్చుంది? చుట్టూ మనుషులు కూడా ఎవరూ లేరు. హలో పాపా. ఓయ్ ఎవరు? ఇటు చూడు, మనమే. ఏంటి పొద్దునే లేపి సిటీ మొత్తం చూపిస్తున్నావు? నువ్వు నన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఏదో ఇంట్రెస్టింగ్గా అనిపించి సరదాగా నీకు కథ చెప్పచ్చుగా. ఏంటి నా హడావిడి చూసి లేచిపోతున్నా అనుకుంటున్నారా? తప్పలేదులేండి, ఇలా బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఈ టైంలో బయటకు వస్తాలని అనుకుంటారు. అసలు ఈ అబ్బాయిలు ఉన్నారు కదా, పెద్ద హౌలేగాళ్ళు, అసలు బుర్రుండదు వీళ్ళకి. ఒక్కొక్కడు ఒక్కొక్క ఐటమ్, వీళ్ళందరినీ తీసుకెళ్ళి హుసేన్ సార్లు ఎత్తేయాలి, బీడ పోతుంది. బాబోయ్ ఆపే, ఏంటా బూతులు? అసలు అబ్బాయిలు ఇలా ఎందుకు తిరుగుతున్నా అనుకుంటున్నారు కదా. నా పేరు తెలుసు కదా, ప్రతి వీడియోలో ఇదే పేరు, వర్ష. రే సతీష్, ఈసారి అన్న పేరు మార్చరా, వీడు పెద్ద వేస్ట్ ముఖం, వీడికి ఇంకో పేరే దొరకదు. ఇంతకు మనం ఎక్కడున్నాం? హా, అబ్బాయిలు. అబ్బాయిల మీద ఇంత కోపం ఎందుకు తెలుసా? యాక్చువల్లీ నేను ఇద్దరు అబ్బాయిని లవ్ చేశాను. చిచ్చి, ఇద్దరు అబ్బాయిలు నన్ను లవ్ చేశారు, నేను వాళ్ళ ఇద్దరిని లవ్ చేశాను. చిచ్చి, ఇలా కూడా కాదు, పర్ఫెక్ట్గా అమ్మ చందమామ కథ చెప్పినట్టు చెప్తాను, వినండి. వీలేంటి, ఆల్ఫాబెట్స్ ఆర్డర్లో పెట్టడం మర్చిపోయినారా ఏంది? ఏమైంది అట్లన్నా? ఏహే, ఈ అమ్మ బొక్కల వర్క్ మానేస్తా, అసలు ఉన్న టెన్షన్ సరిపోవంటే ఇదో టెన్షన్. టెన్షన్ పడి అంత వర్క్ చేస్తున్నావా? వర్ష, కమ్ టు మై క్యాబిన్. వెళ్ళు వెళ్ళు, రిజైన్ చేసిరా. వెళ్తా, నాకేమైనా భయమా? హాయ్ గీతా. హాయ్, కూర్చొని పని చూసుకో. టేక్ యూర్ సీట్. చెప్పండి మిస్టర్ తరుణ్. ఐడి కార్డ్ ఏది? ఆ బొక్కలే. బొక్కలేనా? ఇదేంటో తెలుసా? నీ చేతిలో ఏముందో చూడకుండా చెప్పడానికి నాకు ఏమైనా మ్యాజిక్ వచ్చా? ఏమైనా మ్యాజిషియన్? జోక్స్ అపార్ట్, ఇది ఈ మంత్ నీ వర్క్ ప్రోగ్రెస్ షీట్. ప్రోగ్రెస్ చేసి ఎంత వర్క్ చేస్తున్నానా? గ్రేట్. వర్క్లో ఎంత పూర్ణమో తెలుసా? అసలు ఇంప్రూవ్మెంట్ లేదు. అయినా మీరు ఇచ్చే సాలరీకి వర్క్ చేయడమే ఎక్కువ, ఇంక ఇంప్రూవ్మెంట్ కూడానా? అయినా మంత్ స్టార్టింగ్లో వచ్చే శాలరీ మంత్ ఎండింగ్కి ఇస్తే ఇంప్రూవ్మెంట్ ఏమొస్తుంది? వర్క్ చేస్తే కదా శాలరీ ఇచ్చేది. శాలరీ ఇస్తేనే కదా వర్క్ చేసేది. అయినా శాలరీ లేకుండా వర్క్ చేసి ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అంత బాధపడుతుంది దేనికి? రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు కదా. చెయ్యను. ఏ, మా అమ్మ చెప్పింది అదృష్టం ఒకసారే వస్తుందని. హాయ్ మిస్టర్ చరణ్. చెప్పవి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, మీరు ఒకసారి చెక్ చేస్తే వీల్ గో ఫర్ ద. ఓకే. హలో, యు మే లీవ్. థ్యాంక్ యూ. నువ్వెందుకు ఇక్కడ బయలుదేరు? పోతున్నాలే, నీ పని చూసుకో. ఎందుకు వస్తారంటూ? ఏంటాడు గోలా? ఏందో సోదిగాడు, సోది కొడుతున్నాడు. వీడే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అభినవ్. సర్లే, కానీ ఈవినింగ్ కాఫీ షాప్కి వచ్చే మాట్లాడుకుందాం. ఏంటి రిజైన్ చేసేసావా? లేదే, శాలరీ ఇంక్రిమెంట్ ఇస్తానని అందుకే వదిలేసిన. ఇంక్రిమెంటా? నీకా? అవునే, నిజం, నమ్ము. సరే సరే, వర్క్ చేసుకో. హలో, స్టార్ట్ అయ్యావా? ఆ బి, 15 మినిట్స్లో వస్తా. స్టార్ట్ అయిపోయా? సరే సరే. ఓకే, బాయ్. బాయ్. ఏంటి నువ్వు ఇక్కడ? ఏ, రాకూడదా? నేను ఈ బాయ్ ఫ్రెండ్ని, అలా ఎవరైనా అడుగుతారా? అంటే సడన్ గా వచ్చావు కదా, అందుకే. సరే, ఎక్కడికి ఇంతలా రెడీ అవుతున్నావు? నా ఫ్రెండ్ ఐషా ఉందిగా. ఉందిగా? ఇప్పుడు లేదుగా. ఏమైంది? అంటే యాక్సిడెంట్ అయింది, చూడనీకి హాస్పిటల్ వెళ్తున్నా. హాస్పిటల్? హాస్పిటల్. హాస్పిటల్కి ఎవరైనా రెడీ అయ్యి వెళ్తారా? అయినా తను ఆల్రెడీ మూడ్ ఆఫ్ ఇంకా పెయిన్లో ఉంటుంది, నేను కూడా అదే మూడ్ క్యారీస్, ఇంత గలీజ్ ఉంటుంది. సో దాని తర్వాత కూడా నాకు బయట వేరే పని ఉంది. ఏంటది అభిగన్ కలవడానికి? చిచ్చి, అభినవా? ఆ అభినవా? లేదు లేదు, నా చిన్న పర్సనల్ పని ఉంది, దాని మీద వెళ్తున్నా. సరే, నేను కూడా వస్తా పద. నువ్వా? నువ్వెందుకు? వాడు చూస్తే బాగోదు. ఎవడు?
అదే డాక్టర్, కోవిడ్ టైం కదా, హాస్పిటల్ ఎక్కువ మంది ఉండొద్దు, నేను ఒక్కదాన్ని వెళ్ళాలి. సరే, నేను హాస్పిటల్ బయట ఉంటా. పద పద, ఇందాక ఒకరిని చూపించి నా బాయ్ ఫ్రెండ్ అన్నాను కదా, వీడెవడో అనుకుంటున్నారు కదా, వీటి కూడా నా బాయ్ ఫ్రెండే అండి. ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నాను చీప్గా చూడకండి, పరిస్థితులు పగబట్టాయి. ఈ పరిస్థితులు ఎవరో కాదు, ఈ అబ్బాయిలే. అసలు ఈ అబ్బాయిలు ఉన్నారే పెద్ద హౌలే గాళ్ళు, గలీజ్ గాళ్ళు. అసలు బురుండదు ఏముండదు. అసలు వీళ్ళు తిట్టడానికి కొత్త బూతులు రాయాలే అండి. మీరు నా కథ చూడండి. ఏంటి పైకా? ఓ, ఈ లొకేషన్ ఏదో బాగుందే. హాయ్. ఏంది ఇంత లేట్? ఎప్పటి నుంచి వెయిట్ చేసానో తెలుసా నేను? హలో హలో, నేను నిన్ను కోపడాలి? నేను నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? 15 మినిట్స్లో వస్తా అన్నావు, అంతే, ఫోన్ ఆఫ్ చేసావు. అంటే వద్దామని అనుకున్నా, కానీ వచ్చేటప్పుడు దారిలో ఎమర్జెన్సీ ఉండే, సో ఫోన్ బ్యాటరీ కూడా డౌన్ ఉండే, అందుకే చూసుకోలేదు. సారీ. ఎమర్జెన్సీయా? ఎవరికేమైంది? అదే, ఐషా లేదు. లేదుగా, యుఎస్ వెళ్ళిపోయిందిగా. వెళ్ళింది కదా. అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళ మదర్ వాళ్ళ డాటర్కి బాగాలేకపోతే వెళ్ళాను. బ్రదర్ వాళ్ళ మదర్ డాటరా? అంటే తనే కదా. ఆహా, డాక్టర్ కాదు, డాక్టర్. వాళ్ళ మదర్ డాక్టర్, సో బాగాలేకపోతే కలవనీకి వెళ్ళాను. అయినా నువ్వు నన్ను ఎందుకు అంత అనుమానిస్తున్నావు? అరే అలా కాదు వర్ష, నేను ఏదో క్యాజువల్గా అడిగాను. సర్లే, ఏదైనా ఆర్డర్ చేయి, ఆకలవుతుంది. సరే. అబ్బా, ఇంకెన్నాళ్ళు స్వామి. సారీ. వర్ష ఎలా ఉంది? హాయ్ వర్ష. వీడేంటి ఇక్కడ వచ్చాడు? అయిపోయింది, అంతా అయిపోయింది, ఇడలి మొత్తం చిరంగా చెప్పేస్తాడు. ఎవడ్రా నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు? ఎవడా? నేను సంతోష్ని. ఎవడ్రా సంతోష్? సంతోష్ ఎవడా? అప్పుడే మర్చిపోయా? చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్నాం పాడుకున్నాం, ఆఖరికి నీకు సైకిల్ కూడా నేనే నేర్పించాను, అప్పుడే మర్చిపోయాను. అభినవచ్చేదో ఆలోచిస్తుంది. ఏంటి నన్ను చూసి కన్ను కొడుతున్నావా నువ్వు? కన్నా? నేనా? ఎప్పుడు? ఇట్లా కాదు, ఏదో చేయాలి. అమ్మో, దొంగ 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 దొంగ. ఎక్కడా? ఎవడు? ఎవడేంట్రా నువ్వే దొంగ? నేను దొంగనా? నేను దొంగనైతే ఏం చూపిస్తాను చెప్పు. క్యాష్ పెట్టుకో. హై, భలే ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటా. నా బ్యాగ్ కొట్టేశాడు దొంగ. దొంగ నాకేం తెలీదు. ఎవరు? ఏమైంది? నా బ్యాగ్ కొట్టేశాడు. బ్యాగ్ కొట్టేశావా? నువ్వు లేనప్పుడు నా కన్ను కూడా కొట్టాడు. కన్ను కొట్టావా? చెత్తన ఒకటి. ఇప్పుడు దాన్ని నేనే కన్ను కొట్టలేదు, నువ్వు కొడతావు దొంగను ఒకటిగా. అసలు ఏమనుకున్నారు నువ్వు? నిన్ను అసలు చాలు, వాడి పాపన వాడే పోతాడు, మనం వెళ్దాం పదా. చంపేస్తాను ఒకటిగా. నన్నే దొంగను చేస్తావే, దొంగ మొహం దారా, నీ సంగతి చూస్తా. అన్న ఒక టీ తీసుకొని రావా. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదులే అండి, ఇంకా చాలుంది. పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈరోజు నా బర్త్డే అండి, సో విష్ చేయండి. అప్పుడే వచ్చేసారా? సారీ అండి, ఆకలేసి మర్చిపోయా, తినుకుంటూ కూర్చున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి, నా బాధ తినడానికి మళ్ళీ వచ్చేసారు. అయినా కష్టాలు ఎవరికి ఉండవండి? ఆ చెట్టుకు ఉండవా, ఆ చెట్టు మీద ఉండవా, పక్షికి ఉండవా, నా బాధ ఉంటున్నా మీకు ఉండవా? ఇలాంటప్పుడే మనం. ఓయ్, నీ ఫిలాసఫీ ఆపి నీ హిస్టరీ చెప్పు. ఆ సారీ భయ్యా, చాలా ఫ్రస్ట్రేటెడ్ అంటున్నారు చూడండి. ఇంకా నా వల్ల కావట్లేదు బాబు. ఏంటి గేమా? నా దాంట్లో కూడా ఛార్జింగ్ లేదు. కాదే. మరి ఎక్కడ నిలిపోవాలని ఉంది, అస్సలు అయితేలే నా వల్ల. ఏమైంది? ఏమవ్వాలి ఇంకా, నీకు తెలిసిందే కదా. అభినవా? అభినవ్ కాదు. చరణా? అబ్బా కాదే, అభినవ్ కాదు, చరణ్ కాదు, ఇంకొకడా? నీ అంకమ్మ. నిన్న నేను అభినవ్ కాఫీ షాప్కి వెళ్తే అక్కడ సంతోష్ వచ్చి మా ఇద్దరినే చూశాడు. ఏంటి సంతోష్ చూశాడా? నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే ఆ సిచ్యువేషన్లో నేను ఎట్లా రియాక్ట్ అవ్వాలి? మరేం చేసావు? ఏదో చేసి మేనేజ్ చేసేసిననే. నువ్వు ఎంత కవర్ చేసినా వాడు వెళ్ళి మొత్తం చరణ్కి చెప్పేస్తాడు. నా భయం కూడా అదేనే, ఏదైనా ఐడియా ఇవ్వచ్చు కదా ప్లీజ్. అమ్మా తల్లి, నీ అన్ని కన్నింగ్ ఐడియాస్ నాకు రావు, నీ అంత స్మార్టు కాదు, నన్ను వదిలేసే. నా సిచ్యువేషన్ ఉంటే నాకన్నా ఎక్కువ ఐడియాస్ నీకే వస్తాయి. వద్దమ్మా, నాకు ఇలాంటి ఆఫర్స్ వద్దు. స్టార్ట్ చేశారు ఓపెన్ మీటింగ్? వర్క్ చేస్తున్నాం. నీ సిస్టంలో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సిస్టంలో నువ్వు ఉన్నావు, మీరు వర్క్ చేస్తున్నారు. పనిచేయరు కానీ ఇలాంటి చులుకప్పులు మాత్రం బాగా చెప్తారు కదా. ఇంతకీ మన శాలరీ ఇవ్వలేదు, దాని గురించి మనం ఆలోచించినావా? సూర్య వస్తున్నా. వీడబ్బా.
హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చింది, దా కూర్చో. అవును, నిన్న ఎక్కడికి వెళ్ళావు? నిన్ననా? ఎక్కడికి వెళ్ళావు అబ్బా? ఇంట్లోనే ఉన్నా. బా ఆలోచించుకో. మనం బయటికి వెళ్ళాం దాని గురించి అడుగుతున్నావా? అది మొన్న. నేను అడిగింది నిన్న. అది నిన్న గీతతో షాపింగ్కి వెళ్ళా. అవునా? ఏదో ఒకసారి కాల్ చేయి. ఎందుకు లేదు, తను బిజీ ఉంటుంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం తననే. ఇటు అయ్యా వద్దు. మాట్లాడు. చెప్పే. అది వర్ష, నేనే కాల్ చేద్దాం అనుకున్నా. ఏ, ఎందుకు? నిన్న షాపింగ్కి వెళ్ళాం కదా, మనం తీసుకున్న టాప్ మా చెల్లె తీసుకుంది, ఇంకొకటి తీసుకోవాలి, మళ్ళీ వెళ్దాం. సరే సరే. చూసావా, గీతకు చెప్పింది. అసలు నీకు ఎందుకు నా మీద అంత అనుమానం? అసలు ఎవడెక్కిస్తు నీకు ఇదంతా? నువ్వు నిన్న కాఫీ షాప్లో అభినవ్తో లేవు. రామ రామా, నేనా? అవునా? రే సంతోష్, నన్నే దొంగం చేస్తావే, దొంగ మహంతా ఇప్పుడు సంగతి చూస్తా. దొంగ సచ్చినోడు వీడగా తిరిగి చెప్తా విడు. హాయ్ సంతోష్, ఎప్పుడు వచ్చావు యుఎస్ నుంచి? చాలా రోజులు ఏందిరా నేను చూసి. ఏందిరా అంత బక్కగా అయిపోయినావు? బక్కగా అయ్యానా? ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? అరే మొన్న నా ఫ్రెండ్ నీ ఫోన్ నంబర్ అడిగిందిరా, నువ్వు అంటే ఇష్టమంట. కానీ నంబర్ నా దగ్గర లేదు. నీ నంబర్ ఇస్తావా, తనకి ఇచ్చేస్తా? తప్పకుండా. చెప్పు నంబర్ చెప్పు. 9966 85 3456. ఓకే రా, నీ నంబర్ తనకి ఇచ్చేస్తాను. రే చెప్పరా, నేను తను ఎవరితో చూసా అన్నావు కదా. చూశానురా, కానీ తను కాదనుకుంట్రా. తనే అన్నావు కదరా. లేదురా, తను కాదనుకుంటా. చూడెంత మంచిగా ఉందో, తను కాదురా మా నిజంగా. ఇప్పటికైనా నీ అనుమానం పూర్తయిందా? ఇక నేను వెళ్తా, బాయ్. నీ అబ్బ తనే అన్నావు కదరా. తను కాదనుకుంటా మావా. దుబ్బాయ్, నేను మళ్ళీ తను పట్టిన అడుకోవాలి. థ్యాంక్స్ ఏ బాబు, ఆయన నాకు తెలుసు వాడు డైరెక్ట్గా నీకే కాల్ చేస్తాడని. ఏదో రోజు ఇద్దరి మధ్యలో డైరెక్ట్గా దొరికేస్తావు, అప్పుడేం చేస్తావు? ఇంకేముంది సావే. నా మాట విను, వాళ్ళకి తెలిసేలోపు నువ్వే చెప్పేసి. అమ్మ బాబోయ్, అస్సలు వద్దే. ఎక్కడ వరకు వద్దు అక్కడ వరకు పోని. అమ్మో నసగాడొస్తున్నాడు. వర్ష, నువ్వు ఇంత ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తావు? అంతా మన కంపెనీ కోసమే సార్. అదే నా డౌట్ కూడా. నువ్వు ఇంత ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అది కంపెనీ వర్క్ అయ్యి ఉండదు. ప్రైమ్లో కొత్త మూవీ ట్రైలర్ చూస్తున్నావా, లేక ఏకంగా సిరీస్ చూస్తున్నావా? హే గీతా, రోజు రోజుకి మరీ అందంగా అయిపోతున్నావు తెలుసా? అది చాలా పెద్ద క్రైమ్ తెలుసా? ఏంటి? గుడ్ నైట్ సార్. గుడ్ డే కదా, సారీ. గీతా, ఏంటి సంగతులు? ఏముంటాయి సార్, అంతా బోరింగ్. అవునా? సాలరీ పడిందా? ఇంకా లేదు. ఇప్పుడు పడుతుంది చూడు. ఏంటి ఇద్దరు మొహాలు వెలిగిపోతున్నాయి, అంత సాలరీ వచ్చిందా? అదేంటి, నా సాలరీ 20K కదా, 10K వేశారు. నువ్వు చేసే పనికి సాలరీ ఇవ్వడమే గొప్ప. నువ్వు డైలీ వచ్చి మూవీస్ చూస్తున్నందుకు నువ్వే తిరిగి మాకు రెంట్ ఇవ్వాలి. చిచ్చి, నేను రిజైన్ చేసేస్తా. ఇదిగో పెన్నీవే. నిజంగా రిజైన్ చేస్తుంది ఏంటి? హలో అమ్మ, సిగ్నల్స్ రాట్లే వస్తున్నా. ఏంటి కావాలి రాకుండా వెళ్ళింది మన బ్యాచే. ఏంటి అలా డలుగున్నావు? ఏం లే, ఇప్పుడు అని అసగాడు సాలరీ వేసాడు. సాలరీ ఇస్తే హ్యాపీయేగా? ఏం హ్యాపీ, నా సాలరీ 20,000 అయితే వాడు 10,000 వేసినాడు. అదేంటి? సరే గానీ మనీ అనే కావాలా? నా దగ్గర తీసుకో. చిచ్చి, నాకేం అవసరం లేదు. కమోన్, నా దగ్గర ఉన్నాయిలే, అయినా నేను బాయ్ ఫ్రెండ్ని. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మనీ అలాని రూల్ ఉందా? అయినా నాకు ఇట్లాంటి వాడిని నచ్చవు. ఎవరైనా చూస్తే నేను బాగా వాడుకున్నాను అనుకుంటారు. సర్లే, నీకు ఇష్టం లేకపోతే వద్దు గానీ మన విషయం ఇంట్లో మాట్లాడినా. ఏం విషయం? మన లవ్ విషయం. అంటే ఇప్పుడు ఎందుకు అబ్బి అవన్నీ? మనం ఇంకా జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలి, ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. జాబ్ ఆల్రెడీ చేస్తున్నాంగా. జాబ్ చేస్తున్నాం కదా. గీత వస్తున్నా. గీత? గీత రాలేదుగా. హే వర్ష. రే ఏంట్రా? అది
అరే ప్లీజ్ రా, ఆల్రెడీ ఇద్దరం డాన్స్ చేస్తున్నారు. నువ్వు నీ డాన్స్ ఆపి నీ మ్యాటర్ ఏందో చెప్పు. అది నువ్వు ఎలాగో అబ్బితో రిలేషన్షిప్ లో ఉన్నావు కదా, నాకు గీతాన్ని సెట్ చేయొచ్చు కదా. నీ అబ్బా నేను బ్రోకర్లే కనిపిస్తున్నానా, సెట్ చేయని అడుగుతున్నావు? ప్లీజ్ 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 వర్ష, ప్లీజ్ ప్లీజ్ వర్ష. సరే నాదొక కండిషన్. ఏదైనా చేస్తా వర్ష, నాకు అదే కావాలరా. సరేదా, మన మేనేజర్ కూడా ఉన్నాడు కదా. ఉన్నాడు కదా, వాణ్ణి పోయి వేసేయ్. యు మీన్ మర్డర్? ఏ రాదా, అంటే ఎప్పుడు చేయలేదు. మీరు చేయి తీస్తే చేసొస్తా. పెద్దవా, సెట్ చేయాలంటే సెట్ చేయాలి. హలో వర్ష, చెప్పు. ఈవినింగ్ ఫ్రీయేగా? ఫ్రీయే చెప్పు. సరే కలుద్దామా? సరే. నువ్వు ఫాస్ట్ గా రా, ప్రతిసార్లా హ్యాండ్ ఇవ్వకు. నేనా? నేనెందుకు హ్యాండ్ ఇస్తా? నీ సంగతి నాకు తెలుసులే గానీ, లొకేషన్ పెడతా వచ్చేసి. వీరేంటి ఇంకా రాలేదు? నేను జల్ది వస్తా అనుకున్నా లేదో. లైవ్ లొకేషన్ వాట్సాప్ చేద్దాం. చరణ్, నువ్వేంటి ఇక్కడ? అదేంటి, నువ్వే కదా మెసేజ్ పంపి అర్జెంట్గా రమ్మన్నావు. నేనా? నేనే రమ్మన్నా, నేనే రమ్మన్నా. కొంచెం అటువైపు తిరిగావా? ఏ, ఏమన్నా సర్ప్రైజా? అలాంటిదే. నీ అమ్మ ఎవరికే మెసేజ్ పంపాలో కూడా తెలియదా? చీ, దీని అమ్మ జీవితం సర్ప్రైజా. దీనికి ఏంటి ఇంత ప్రేమ వచ్చింది? ఓ మై గాడ్. అదేంటి సర్ప్రైజ్ నాకిస్తా, నువ్వు అరుస్తావు? ఇంతకి నన్ను ఎందుకు రమ్మన్నావు? అది మన వేరే ప్లేస్కి వెళ్తాం. ముందు మ్యాటర్ ఏంటి చెప్పు. సర్ప్రైజ్ ఆ ప్లేస్లోనే పదా. మేడం మేడం మేడం, టీ పైసలు. ఎవడి వెళ్ళిపోడుగాడు? తర్వాత ఏమైంది? అభి చూసాడా? ఇద్దరికి నువ్వు చీట్ చేస్తావు తెలిసిపోయిందా? తెలిసే ఉంటుందిలే. హలో, ఏమైంది తర్వాత? అంత ఈజీగా దొరుకుతానా భయ్యా? ఏంటి చూడలేదా? మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం కదా, ముందు మ్యాటర్ ఏమైంది చెప్పు. సర్ప్రైజ్ వేరే దగ్గర ఉందిరా. చా, మళ్ళీ మిస్ అయ్యావా? బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు. ఇందాకేదో అన్నా, నేను ఇద్దరిని చీట్ చేస్తున్నానా? ఇద్దరిని లవ్ చేసే చీటా? నేను ఏ పరిస్థితుల్లో ఇద్దరిని లవ్ చేస్తానో తెలుసా? అవి నేను హ్యాపీగా శాలరీ తీసుకోకుండా జాబ్ చేస్తున్న రోజుల్లో. హాయ్. ఏంటి ఎంత లేట్ అయింది? వసేసే మెల్లగా, నేను మళ్ళీ ఆ బాస్ గడ అంటే సావ కొడతాడు. అంత సీన్ లేదు, వాడు ఇంకా రాలేదు కానీ. ఏంది ఇంకా రాలేడా? మనం మాత్రం టైంకి రమ్మని చెప్పి వాడు మాత్రం టైంకి రాడా? ఈ బాస్లు అందరు ఎందుకే ఇట్లుంటారు? ఇంట్లో వాళ్ళు పెళ్ళాంకి వంట చేసి రావాలి కదా. ఏంది వంట కూడా చేస్తాడా? బాసాన్లు కూడా తోముతాడు. బాత్రూమ్లు గడిచినా తప్పలేదు ఇట్లాంటి వాళ్ళతో. అయినా ఇట్లాంటి బాస్లకు ఇట్లాంటి పిల్లలు వస్తే తిక్క కుదురుతుంది. హాయ్ అండి, ఇక్కడ గీత అంటే ఎవరండి? Mama
రేయ్ ఆప్తావా నువ్వు నీ ఏఆర్ఎమ్ఎన్ లవ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్లో? అమ్మాయి అందంగా కనిపిస్తే చాలు, ఆర్ఆర్లు వేసుకుంటాడు. ఎవడరా నువ్వు? నేను న్యూలీ అపాయింటెడ్ అండి. ఏంటి న్యూలీ అపాయింటెడ్ అంట? మనం వర్క్ చేస్తలేని విషయం బాస్ కి తెలిసిపోయిందంట. ఇక్కడ మీ ఇద్దరిలో గీత అంటే ఎవరు? అబ్బాయిల్ని చూడడం ఆలస్యం, బీజిఎంలు వేసేసుకుంటారు. ఏంట్రా రివెంజా? ఎక్స్ట్రాలు చేస్తున్నాయంట్రా ఎక్స్ట్రాలు. సీట్ కింద మేకులు పెడతా జాగ్రత్త. దుబాయ్ అమ్మో, దీంతో మనకెందుకు వెళ్ళిపోదాం. ఎవడేవాడు మస్తుండు కదా క్యూట్గా. తప్పే మీ అన్న గురించి అట్లా మాట్లాడొద్దు అన్ననా. తప్పే? తప్పదే, నాకు నచ్చాడే. సరే అన్నయ్యలే, ఇంకేం అనలే. సరే కానీ భయం ఏంటి? పేరు అభినవ్ కొండ, ఉండేది మణికొండ. నా బంగారు కొండ. ఓవరైంది కదా చాలా. సరే ఆపేస్తలే. ఇంతకీ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా సింగిల్? రెజ్యూమేలో క్వాలిఫికేషన్స్ రాస్తారు, కమిటెడో కాదో కాదు. సరే సర్లే. ఏంటి ఏంటేంటి? ఫ్లోర్ గట్టిగా ఉందా లేదు చూస్తున్నావా? తిన్న తరగలేదా? ఓ తెగ తిరిగేస్తాం. ఇల్లు వర్క్ చేసుకో. వీడప్పా వీడి గన్ లైనేస్తుందా? కంగారేం లేదు, నువ్వు ముందెళ్ళు, నీ వెనకాల నేను వస్తా. పిచ్చకి నువ్వు ఇచ్చి పడద్దాం. ఇక్కడ రారా. ఏంటో ఇక్కడ రా. ఏంటో ఊగిపోతున్నావు? రా బండి ఎక్కు, వెళ్ళేటప్పుడు చెప్తా. సరే పదా వస్తా. చలో. రే పేరు అభినవ్ రా. ఏంటి నచ్చాడా? హా అయితే చచ్చాడే. రే అంటే నీకు నచ్చాడంటే వాడు మామూలుగా ఉన్నాడు కదా అని. అమ్మ కాల్ చేసింది నిన్న. అమ్మనా? ఎందుకు? నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదంట కదా, అందుకే నాకు చేసింది. ఓ అంతేనా? పైసలు ఏమైనా పంపిందా? లేదు. ఈసారి కాల్ చేస్తే అడుగు. అదేదో నువ్వే అడగచ్చు కదా. అరే నువ్వు అడిగితే పైసలు ఇస్తుంది, అడిగితే క్వశ్చన్స్ వేస్తుంది, అవసరమా? ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా అభినవ్ మ్యాటర్లో. నేనే హెల్ప్ చేయాలి అంటే నేను అమ్మాయిని కదరా, అబ్బాయిల గురించి పెద్దగా తెలియదు. చిన్నప్పటి నువ్వే కదా నాకు తెలిసిన అబ్బాయి. నాకు తెలిసిన అబ్బాయి కూడా నువ్వే. మరి రే నీకు అమ్మాయిని పదమే సెట్ అవ్వదు, అలాంటి బూత్లు మాట్లాడు. సరే ఒకసారి దిగు. ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా? హా అయిపోయింది, నడుచుకుంటూ వచ్చే. వర్ష వర్ష ఇదొకటి.
హలో గీతా. ఆ చెప్పే వర్ష. అబ్బే వచ్చాడా? వచ్చిండు. ఏ కలర్ డ్రెస్ వేసుకుండే? ఎందుకే? ఓసి దుర్మార్గురాలా, ఎంతకు తెగించావే? తప్పదే, ఇదంతా నా లవ్ కోసం. ఇదేం లవ్వే? కలర్స్ థియరీ అని ఒక రకంలే, తర్వాత చెప్తా. అబ్బి దేకో మేరే రౌడీజం. టు ద రిచ్ బైట్. వర్క్లో ఉన్న తర్వాత కాల్ చేస్తారా? మీరు వర్ష కదా? హాయ్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, మన ఇద్దరు రోజు సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నాం. వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా. మీరు ఎక్కడ ఉంటారు? హాయ్ తరుణ్. ఏంటి వర్క్ చేసుకోకుండా ఈ మాటలు? ఓకే. టైంకి వచ్చిండు వర్ష. ఏంటి ఈ మధ్య టైంకి వస్తున్నావు ఆఫీస్కి? టైం అయిపోయినా ఉంటున్నావు, ఏంటి సంగతి? ఏంటి సార్, మీరు టైంకి రాలేదంటే రాలేదంటారు, వచ్చినా అంటే ఎందుకు వచ్చినా అంటారు. ఎట్లా సార్ మీతో ఇట్లా వర్క్ చేయాలన్న మూడ్ కూడా పోతుంది నాకు. ఛా, ఏంటి వర్క్ చేయాలి మూడ్ కూడా ఉంటుందా? నన్ను అంటది ఏంటి? ఏంటారు అమ్మాయ్యా? ఏమైంది? జస్ట్ మిస్ ఆ బాస్ గారు దొరుకుతుండే అభినవ్తో మాట్లాడుతుంటే. అభితో మాట్లాడావా? అభినవే వచ్చి నాతో మాట్లాడండు. అబ్బాయికి నేను నచ్చినా అనుకుంటేనే. జోక్ బాగుంది. కుళ్ళు ముఖంలో వర్ష, ఈవినింగ్ కాఫీ కలుద్దాం. ష్యూర్. ఏంటే షాక్ అయినావా? ఏం చేసావే వాడిని? కలర్స్ థియరీ పని చేసుకో. చాలా బాగుంది కదా. వన్ వీక్ బ్యాక్ మీరు ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇలా కలిసి నడుస్తూ మాట్లాడుతున్నాం. మీ గురించి ఏం చెప్పండి. నా గురించి చెప్పనీకి అంతేం లేదు. నేను మమ్మీ డాడీ చెల్లె. డాడీకి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి ఒక్కదానే ఇక్కడ ఉంటున్నా. ఓకే. మరి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఎక్కువగా ఎవరు లేరు. గీత ఇంకా చరణ్ అనే మా ఫ్యామిలీ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. ప్రీవియస్ బ్రేకప్స్ ఏమైనా? మీరేం డైరెక్ట్ పాయింట్కి వచ్చిండా? మిమ్మల్ని బ్రేకప్స్ ఏమైనా? డైరెక్ట్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడగచ్చు కదా. సరే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అలాంటిదేం లేదు, ఐమ్ సింగిల్. మీరు? అయ్యో, నాకు అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరండి. ఓకే. ఎందుకు ఆగిపోయారు? అంటే మీకు విషయం చెప్పాలి. మీరు ఒక టూ స్టెప్స్ ముందర నడవండి, నేను వెనక్కి నడుస్తాను. ఎందుకు? నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ, మీ పక్కన నడుస్తూ చెప్పలేను. సో ప్లీజ్. ఓకే. యాక్చువల్లీ ఇప్పటివరకు ఈ విషయం వరకు చెప్పలేదు. మీకు చెప్పాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. సో మెసేజ్ పెట్టాను చూసుకోండి. అమ్మయ్యా చెప్పేశాను. మీరు ఇప్పుడేం చెప్పకండి, బాగా ఆలోచించి రేపు మార్నింగ్ చెప్పండి. ఓకేనా? బాయ్. నాకు ఇష్టం లేదని చెప్పానా? దేనికి రావాడు, మంచోడు కాదా? వాడి గురించి నాకేం తెలుసే? మళ్ళీ ఎందుకు వద్దంటున్నావు? నాకు ఇష్టం లేదంతే. నేను అభిన్ ఎందుకు లవ్ చేయదో ఒక పర్ఫెక్ట్ రీజన్ చెప్పరా? వదిలేస్తా. నీకు చెప్పిన అర్థం కాదులే. వదిలే. ఏహే చెప్పు. వద్దు వదిలే. ఏహే చెప్పు. బికాజ్ ఐ లవ్ యు. ఏమైంది? ఏం మాట్లాడలేదు. ఏంటి ఏమైంది? జోక్ చేసినావు కదా. అయినా జోకే చేసి ఉంటోలే. అయినా నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? నీ అంకమ్మా, నేను నిజంగా లవ్ చేస్తున్నాను. లవ్ ఏంద్రా లవ్, నీ అబ్బా. నువ్వు నేను ఫ్రెండ్స్ కదా.
అయితే తప్పే ఉంది, ఇన్నాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నాం, ఇప్పుడు లవర్స్ అయితే ఏమవుతుంది? చంపేస్తే ఇంకోసారి ఆ మాట అంటే. అయినా నేను అభినవ్ని లవ్ చేసినా నీకు తెలుసు, వాడు ప్రపోజేషన్గా చెప్పలేదంతా. ఇప్పటికేం పోయింది, నువ్వు యాక్సెప్ట్ చేయలేదు కదా, వాడికి నో చెప్పేసాయి, నాకు ఎస్ చెప్పేసాయి. నో, వాడికి మాత్రం నో చెప్పిన నీకు మాత్రం ఎస్ చెప్పను. నేను మంచోండి కదా, నాకేం తక్కువ? చిన్నప్పటి నుండి నీకు ఫ్రెండ్ని, నా గురించి నీకు బాగా తెలుసు కదా. ఆయన ఫ్రెండ్ కంటే మంచి లైఫ్ పార్ట్నర్ ఎక్కడ ఉంటారు? సినిమా డైలాగ్ లేసే చంపేస్తా. అయినా మా ఇంట్లోకి చెత్త అంతా తీసేసాయి, మనం మంచి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదంతా కాదు, నన్ను లవ్ చేస్తావో చేయవా? చెయ్యను. ఇదే నీ ఆఖరి మాట? చివరి ఆఖరి మాట కూడా ఇదే. అయితే నా మాట కూడా విను, నువ్వు జాలివాడి చేసే ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లా, చేస్తే లవ్ చేయలేదా ఫ్రెండ్షిప్ కూడా మానే, వెళ్ళిపో అక్కడి నుంచి. సావైతే అసలు ఈ అబ్బాయిలంతా పిరుకోళ్ళు ఎవరుండరే. ఎందుకే? ఒక ప్రేమ జంట లేచిపోయేటప్పుడు అమ్మాయి మాత్రమే లగేజ్ చేసుకుని బయటకు వస్తుంది, కానీ అబ్బాయిలు ఫ్రెండ్స్ లేని సొంతూరు పొలిమేర కూడా దాటారు. ఇంకేనా అమ్మాయి చేసినంత డేర్ అబ్బాయిలు చేయరే. నీ సిచ్యువేషన్కి నువ్వు మాట్లాడే డైలాగ్ ఏమైనా సంబంధం ఉందా? ఏదో చెప్పాలని చెప్తున్నా కానీ అసలు నిద్ర పట్టలేదా నైట్ అంతా? నిన్నేం తిన్నా కూడా గుర్తులేదు, ఏం తిన్నానో గుర్తు తెచ్చుకొని అర్ధగంట పట్టింది. అర్ధగంట తర్వాత ఎట్లా తెలిసింది? జొమాటో రీసెంట్ ఆర్డర్స్లో వస్తే హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీ డెలివర్డ్ అని ఉండే. ఏంటి ఫ్యామిలీ ప్యాక్ మొత్తం నువ్వే తిన్నావా? అదేనా భయమే, ఎంత తింటున్నానో ఏం తింటానో అర్థమవుతలే. ఏడవకి ఏడవకి, ఎద్దులు ఎక్కున్నావు, దరిద్రంగా ఉంటుంది. ఆయన ఎందుకే టెన్షన్ పడుతున్నావు? అభికి ఇంకా ఓకే చెప్పలేదుగా. లేదే, వాడు ప్రపోజిషన్ ఆనందంలో చరణి కలవకముందు అభికి ఓకే చెప్పేసిన. ఓకే చెప్పేసావా? వస్తే వస్తే అరవకే. ఇంకా నిన్ను ఎవరు కాపాడలేరు. అసలు చరణ్ గారిని ఎట్లా కన్విన్స్ చేయాలి? హలో చరణ్, ఎందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు? నాకేం తెలుసమ్మా, నీకు వానికి ఏమైనా గొడవైందా? చిచ్చి అట్లేం లేదు, నిన్ననే కలిసిన వాడిని. సరే ఒక్కసారి వాళ్ళతో కాల్ చేయించు. సరే. వీడబ్బా కాల్ కట్ చేస్తుండే, ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళాడేమో. ఛార్జింగ్ పెట్టి బయటికి పోతే ఎవరు కట్ చేస్తారు ఫోన్? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా కట్ చేశారేమో. వాడు ఒక్కడే ఉంటాడే. పోనీ వాడి ఫోన్ పోయిందేమో, దొంగలు కట్ చేస్తున్నారేమో. ఆహా, అంటే పాజిటివ్గా కూడా ఆలోచించాలి కదా. ఒకసే ప్లీజ్, ఈ మధ్యలో వర్క్ చేయకుండా జీతం, పరిగెత్తకుండా ఆయాసం, తిన్నాక కూడా నీరసం వస్తుంది. నువ్వు నీ కోడి బుర్రతో సావు కొట్టకు. 105, 106, 107, 108. నీ అబ్బా ఏడున్నావు రా, అప్పటి నుంచి కాల్ చేస్తున్నా. నేను చెప్పిన దాన్ని నువ్వు చేంజ్ చేసావు? ఏం చెప్పను, చేసేదేం లేదు. నీకు కొంచెం కూడా గ్రాటిట్యూడ్ లేదానే? స్కూల్లో నీకు నోట్స్ రాసి ఇచ్చేవాడిని, కాలేజీలో నీకు రికార్డ్స్ రాసి ఇచ్చాను, నువ్వు జాబ్ చేసి వేసుకొచ్చినప్పుడు నీ కోసం రెజ్యూమే ప్రిపేర్ చేసి ఇచ్చాను, ఇప్పుడు వెడ్డింగ్ కార్డులో నా పేరు పక్కన నీ పేరు రాస్తంటే ఒప్పుకోవా? అరే నువ్వు నా ఫ్రెండ్ రా. చూడు, నీకు 30 మినిట్స్ టైం ఇస్తున్నా, నేను నీ రూమ్లోనే ఉన్నా, ఓకే చెప్పావా? సరే, లేదంటే నా చేతిలో కత్తుంది. యాపిల్ కోసుకొని తింటావా? కాదు, పీక్ కట్ చేసుకుని చచ్చిపోతా. పిరుకోడికి ఇంత ధైర్యం ఎక్కడిది, వీడికి అంత సీన్ లేదు, ఓకే బెదిరిస్తున్నాడు అనుకుంటా. వీడు పిరుకోడు బెదిరిస్తున్నాడు అనుకుంటున్నావేమో, ఫుల్ బాటిల్ మందు కొడితే ఎదుటి చంపేంత ధైర్యం వస్తుంది. రే అది కాదురా, 30 మినిట్స్ ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోయాయి, నీకు ఇంకా 25 మినిట్స్ ఉంది, బాయ్. చరణ్ చరణ్, యాపిల్ తింటావా? మీరు నిజంగా కోసుకుంటాడా? చస్తే అందరు నన్నే వేసుకుంటారు, మా అమ్మ కూడా నా మీద డౌట్ పడుతుంది. చస్తే దయ్యం అవ్వడు కదా, అయితే మాత్రం నన్ను మాత్రం ప్రశాంతంగా బతకనివ్వడం అదవ్వ. ఇప్పుడు వీడు చేస్తే జైలేస్తారా? వేస్తే రాజమండ్రి జైలేస్తారా, లేకపోతే చెంచలూరు జైలేస్తారా? సండే నాన్ వెజ్ పెడతారా, వెజిటేరియన్ పెడతారా? అసలు నాన్ వెజ్ పెడతారా? ఏం పరిస్థితి వచ్చిందో ఏమో, ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో దేవుడా, ఇప్పుడు వీడికి ఓకే చెప్తే అక్కడ అప్పగారి పరిస్థితి ఏంది? ఛా, నీకెందుకు ఏ కళ్ళతీరులు బొక్క అనుకుంటా, తూ దీనమ్మ గమ్ముని ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు కదా, టైం అవుతుంది, ఇప్పుడు ఏం చేస్తుండేమో వాడు లోపల. ఏయ్ వద్దు వద్దు వద్దు.
ఏంటొచ్చావు? ఇష్టమేనా నీకు? ఏంది ఇష్టం? నాకు ఇష్టం లేదు. అయితే కోసుకుంటా. వద్దు వద్దు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అటు చూడు చూడు, మన పేరు ఎంత బాగుందో. ఫ్రెండ్స్ గానే కాదు, కపుల్గా కూడా మనం పర్ఫెక్ట్. అసలు పర్ఫెక్ట్ పేరు మంది కదా. చూసారా, బాగా చూసారా? ఇప్పుడు చెప్పండి, అబ్బాయిని తిట్టడంలో తప్పేముంది? ఎంత యాటిట్యూడ్తో ఉండేదాన్ని. నా మనసు అప్పడంలో నడిపేశారు భయ్యా. టాయిలెట్ పేపరా భయ్యా? సర్లే, ఏదో ఒకటి. కమ్ ఇన్. ఇంకా వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను చెప్పేది నీకే. నేను ఆల్రెడీ వచ్చినా కదా సార్. ఇలా అడగకుండా వచ్చి కూర్చుంటామని తెలియక? అంటే మనలో మనకు ఫార్మాలిటీస్ ఎందుకు సార్? అది చెప్పాల్సింది నేను. మీరే కదా సార్ ఫీల్ ఫ్రీ అన్నారు. ఫీల్ ఫ్రీ అన్నా, పని వదిలేసి ఇలా ఫ్రీగా ఉండమనలేదు. అయినా ఏంటి మధ్య ఆఫీస్లో వాకింగ్ చేస్తున్నావు? అంటే పొద్దున వాకింగ్ చేయడానికి టైం సరిపోతుంది, అందుకే వచ్చి ఆఫీస్లో వాకింగ్ చేస్తున్నా. అంటే రేపు ఎప్పుడన్నా నిద్ర తక్కువ అయితే ఇక్కడికి వచ్చి పడుకుంటావా? అదే చేస్తున్నారు ఇప్పుడు కూడా. ఏంటి? హా, ఏం లేదు. సరే, ఇంత కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, ఏమనుకుంటున్నారు ఆఫీస్ గురించి? అబ్బో, చాలా అనుకుంటున్నారు. మీ టైంకి రావట్లేదంట, ఎక్కువ వర్క్ ఇచ్చి తక్కువ సాలరీ ఇస్తున్నారంట, బోనస్. నేను చెప్పమంది ఆఫీస్ గురించి, నా గురించి కాదు. అయినా ఇవన్నీ వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నట్లేవు, నువ్వు అనుకునేవిలా ఉన్నాయి. అయ్యో, మీ గురించి నేను ఎందుకు అనుకుంటా సార్ అట్లా? అంటే ఇంకా చీప్ అనుకుంటావా? అవును. ఏంటి? ఏం లేదు. కాదు కాదు, మీకు ఫోన్ వస్తుంది. మీ ఆవిడ కాల్ చేస్తున్నట్టుంది, వంట చేయలేదా? ఏ వంట ఏంటి వంట? నేను వంట చేస్తాను, ఎవరు చెప్పారు? జస్ట్ కాఫీ మాత్రం పెడతా అంతే. ఓ, కాఫీ మాత్రమే పెడతారా? అవును. నువ్వు ఇంకెళ్ళు. అనేసార్లు కాల్ వస్తుంది, కాల్ లిఫ్ట్ చేయండి. మళ్ళీ ఆఫీస్కి వస్తే మీకే ప్రాబ్లం. వంటే కదా, వచ్చి చేస్తా పెట్టు. పొంద వంట. ఎందుకే ఆ ఏడుపు? ఇంకేడుపు తప్ప ఏం మిగిలిందే? మరి ఏం చేస్తావు? అభినవ్కి మొత్తం నిజం చెప్పేసేస్తా. నిజంగా చెప్పేస్తావా? హా, చెప్పేసేస్తా. బాగా ఆలోచించుకో. అమ్మాయిలు యాక్సెప్ట్ చేయకపోతేనే ఇయర్స్ ఇయర్స్ వెంటబడి మరీ సాధిస్తారు. అదే నువ్వు ఎస్ చెప్పి ఇప్పుడు నో చెప్తే నీ పని అంతే ఇంకా. అట్లేం కాదు, అభినవ్ మంచోడు, అర్థం చేసుకుంటాడు. అభి వస్తున్నాడు. ఏంటో డిస్కషన్ పెట్టారు? నీకేదో చెప్తుందంట. చెప్పు. అది పర్లేదు, చెప్పు. నా ఫ్రెండ్ చరణ్ తెలుసు కదా నీకు, వాడిని ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది, ఓకే చెప్పాడు. కానీ నెక్స్ట్ డే రియలైజ్ అయ్యి ఇష్టం లేదు అనుకున్నాడు. ఈ విషయం అమ్మాయికి చెప్పడం కరెక్ట్ అంటావా? ఛీ, ఆయన అదేం ఫ్రెండు, అలా అవన్నీ ఉంటారా? ఒక్కసారి ఓకే చెప్పాక అమ్మాయి ఎన్ని ఆశలు పెంచుకుంటుంది? అంటే కరెక్టే, ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకపోతే అబ్బాయికి వచ్చి ఇష్టం లేదని చెప్తుంది. అబ్బాయిలు ఏం పెద్దగా ఫీల్ అవ్వరు కదా, ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు. హలో, నీకేమైనా పిచ్చా? అయినా అమ్మాయిలకు ఒక రకంగా అబ్బాయిలకు ఒక రకంగా ఎందుకుంటుంది? నేనైతే ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను తెలుసా. ఫస్ట్ ఇలాంటి చెప్పు, వినకపోతే రెండు పీక్ చెప్పు. అలా లవ్ చేసిన అమ్మాయిని సగంలో వదిలేయకూడదని. అభి తరుణ్, ఏంటి వీడు? అందరు అబ్బాయిలు ఒకేలాగా ఉండరు బంగారం. రేపటి నుంచి నీకు ఉంటదిలే చూడు. ఏంటి నువ్వు ఇక్కడ? ఏ రాకూడదా, నేను నీ బాయ్ ఫ్రెండ్ని, అలా ఎవరైనా అడుగుతారా? అంటే సడన్ గా వచ్చావు కదా అందుకే. సరే, ఎక్కడికి ఇంతలా రెడీ అవుతున్నావు? ఫోన్ బ్యాటరీ కూడా డౌన్ ఉండే, అందుకే చూసుకోలేదు, సారీ. ఎమర్జెన్సీయా? ఎవరికేమైంది? అదే, ఐషా లేదు. లేదుగా, యుఎస్ వెళ్ళిపోయిందిగా. వెళ్ళింది కదా. హాయ్ వర్ష. వీడేంటి ఇక్కడ వచ్చాడు? అయిపోయింది, అంతా అయిపోయింది. వెళ్ళి మొత్తం చిరంగా చెప్పేస్తాడు. అమ్మో, దొంగ 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 దొంగ. ఎక్కడా, ఎవడు? ఎవడేంట్రా, నువ్వే దొంగ. నేను దొంగనా? అవును. నిన్న ఎక్కడికి వెళ్ళావు? నిన్ననా? ఎక్కడికి వెళ్ళిన అబ్బా? ఇంట్లోనే ఉన్నా. నువ్వు నిన్న కాఫీ షాప్లో అభినవ్తో లేవు. రామ రామా, నేనా? అవునా? రే సంతోష్, నన్నే దొంగం చేస్తావే దొంగ మహంతా, ఇప్పుడు సంగతి చూస్తా. దొంగ సచ్చినోడు వీడగా తిరిగిచ్చింది. చరణ్, నువ్వేంటి ఇక్కడ? అదేంటి, నువ్వే కదా మెసేజ్ పంపి అర్జెంట్గా రమ్మన్నావు.
నేనా? నేనే రమ్మన్నా, నేనే రమ్మన్నా. ఓ మై గాడ్, అదేంటి సర్ప్రైజ్? నాకిస్తాను, నువ్వు అరుస్తావు, ఎందుకు నన్ను ఎందుకు రమ్మన్నావు? అది మన వేరే ప్లేస్కి. ముందు మ్యాటర్ ఏంటి చెప్పు. సర్ప్రైజ్ ఆ ప్లేస్లోనే పదా. ఇది భయ్యా నా కథ. చాలాసార్లు అబద్ధం ఆడిన, చాలాసార్లు కవర్ కూడా చేసిన, బీపీ పీక్ స్టేజ్కి వెళ్ళింది. అయినా కానీ ఇద్దరు డౌట్ రానియలే. ఎంతైనా అమ్మాయి స్కెచ్ చేస్తే మామూలు ఉండదు కదా, అందుకే ఇట్లా వచ్చేసిన. ఫైనల్గా దొరికేసిన భయ్యా. ఇద్దరు కలిసి నాకు స్కెచ్ చేసినారు ఒకటేసారి నా బర్త్డే రోజు కలుద్దామని. నేను దొరుకుతానా? అందుకే ఇట్లా బట్టలు చదువుకొని సిటీ బయటికి వచ్చేసేసిన. భయ్యా ఒకసారి ఫోన్ ఇవ్వ, కాల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ భయ్యా. హలో వర్ష, ఎక్కడున్నావే? ఇంతకక్కడ సిచ్యువేషన్ ఎట్లుందే? అసలు నీ మొబైల్ ఎక్కడుంది? కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నేను బయటికి వచ్చినలే కానీ ఇద్దరు ఏమంటున్నారు? మార్నింగ్ నుంచి ఒకటే కాల్ చేస్తున్నారు, ఏం చెప్పాలో అర్థమైతలేదు. సరే, ఇంతకీ ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, అసలు వస్తావా రావా, వాళ్ళకి ఏం చెప్పాలి? నేను ఎప్పుడు వస్తానో తెలియదే, బయటికి వచ్చినా నా గురించి ఏమైనా అడిగితే చెప్పకు. హలో వర్ష, హలో హలో. థ్యాంక్స్ భయ్యా.